క్రియా నామవాచకమని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నామవాచకమునకు బదులుగా ఉపయోగించే భాషా భాగం ఏది? ఇది ఈజీ అండి, ప్రతి ఒక్కరు చెప్పేస్తారు. సో ఫస్ట్ వన్ సర్వనామము, సెకండ్ వన్ క్రియా, థర్డ్ వన్ విశేషణము, ఫోర్త్ వన్ అవ్యయము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నామవాచకాన్ని బదులుగా వాడేదాన్ని మనము సర్వనామం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మొదట నామవాచకం ఉండి తర్వాత విశేషణం ఉంటే అది ఎటువంటి నామవాచకము? ఫస్ట్ వన్ గుణ విశేషణం, సెకండ్ వన్ విధేయ విశేషణం, థర్డ్ వన్ క్రియాజన్య విశేషణం, ఫోర్త్ వన్ వర్తమానార్థక దాతృజ విశేషణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విధేయ విశేషణము. అంటే మొదట నామవాచకం ఉండి దాని తర్వాత విశేషణం ఉంటే దాన్ని విధేయ విశేషణం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, లింగ వచన విభక్తి ప్రత్యయాల ప్రభావమునకు లొంగనిది ఏది? ఫస్ట్ వన్ నామవాచకము, సెకండ్ వన్ సర్వనామము, థర్డ్ వన్ క్రియా, ఫోర్త్ వన్ అవ్యయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అవ్యయం అంటే లింగ వచన విభక్తి ప్రత్యయాల ప్రభావానికి లొంగని దాన్ని మనము అవ్యయం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, అవ్యయాలు ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ రెండు, సెకండ్ వన్ మూడు, థర్డ్ వన్ నాలుగు, ఫోర్త్ వన్ ఐదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి రెండు రకాలండి, అవ్యయాలు అనేవి రెండు రకాలే. నెక్స్ట్, కర్మను అనుసరించే క్రియను ఏమందురు? ఫస్ట్ వన్ అకర్మక క్రియ, సెకండ్ వన్ సకర్మక క్రియ, థర్డ్ వన్ క్వార్థ క్రియ, ఫోర్త్ వన్ శత్రర్థక క్రియ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. కర్మను అనుసరించే క్రియను, కర్మ ఉంది కాబట్టి సకర్మక క్రియ, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భాషా భాగమును గుర్తించండి. ఫస్ట్ వన్ సంధి, సెకండ్ వన్ సమాసము, థర్డ్ వన్ విశేషము, ఫోర్త్ వన్ ఛందస్సు. భాషా భాగాలు అంటే ఏంటి చెప్పాను కదా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విశేషణం అనేది భాషా భాగము. సో నెక్స్ట్ క్వశ్చన్, జతపరచమన్నారండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆ తిన్నాడు, ఆ చేస్తున్నాడు, ఈ వస్తాడు. రైట్ సైడ్ చూసుకుంటే క భవిష్యత్ కాలము, గ భూతకాలము, చ వర్తమాన కాలము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఆ క ఆ గ ఈ చ, సెకండ్ వన్ ఆ గ ఆ క ఈ చ, థర్డ్ వన్ ఆ చ ఆ గ ఈ క, ఫోర్త్ వన్ ఆ గ ఆ చ ఈ క. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అగ ఆచ ఇక. అంటే తిన్నాడు అనేది ఆల్రెడీ అయిపోయింది భూతకాలము, చేస్తున్నాడు అనేది వర్తమాన కాలము, ప్రజెంట్ చేస్తున్నాడు, అలాగే వస్తాడు అనేది భవిష్యత్ కాలము, ఎప్పుడో వస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, రాతిని శిల్పంగా చెక్కాడు, ఈ వాక్యంలో ఔపవిభక్తి ప్రత్యయం ఏది? ఇందాక చెప్పానండి ఔపవిభక్తి ఉపవిభక్తి అన్న ఒకటే అని. సో ఫస్ట్ వన్ నీ, సెకండ్ వన్ తి, థర్డ్ వన్ గా, ఫోర్త్ వన్ డు. సో కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తి అనేది ఔపవిభక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, వేరు పొరుగు వేరును తొలుస్తుంది, ఈ వాక్యంలో ద్వితీయ విభక్తి ప్రత్యయం ఏది? ఫస్ట్ వన్ గు, సెకండ్ వన్ లు, థర్డ్ వన్ ది, ఫోర్త్ వన్ నో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిన్ నున్ లన్ కోర్చి గురించి ద్వితీయ విభక్తి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశము డాష్ కాపాడిన వీరులు, ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ యొక్క, సెకండ్ వన్ వలన, థర్డ్ వన్ కంటే, ఫోర్త్ వన్ నో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలా చాలా వీడియోస్ అనేవి మీకోసం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ప్రతి టాపిక్కి సంబంధించి. సో ఒకసారి ఇక్కడ మీరు పెట్టి చూడండి, దేశము యొక్క కాపాడిన వీర్లా, దేశము వలన కాపాడిన వీర్లా, దేశము కంటే కాపాడిన వీర్లా, దేశమును కాపాడిన వీర్లా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, దేశమును కాపాడిన వీరులు అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, లు వర్ణకము డాష్, ఫస్ట్ వన్ ఏకవచనము, సెకండ్ వన్ ద్వివచనము, థర్డ్ వన్ బహువచనము, ఫోర్త్ వన్ ఏది కాదు? సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లూ అనే వర్ణాన్ని ఎక్కడండి యాడ్ చేస్తాము? బహువచనం చెప్పే దగ్గర కదా యాడ్ చేస్తాము. చాక్లెట్ అంటే ఏకవచనము, చాక్లెట్లు అంటే బహువచనము, బిస్కెట్ అంటే ఏకవచనము, బిస్కెట్లు బహువచనము. సో ఈ విధంగా అయితే మనము వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్, సుజాతకు కవితలు అంటే ఇష్టం, ఏ వచనంలో ఉంది? ఫస్ట్ వన్ ఏకవచనము, సెకండ్ వన్ ద్వివచనము, థర్డ్ వన్ బహువచనము, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని చెప్పేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బహువచనంలో ఉంది, కవితలు అని ఇచ్చాడు కాబట్టి బహువచనం. సో నెక్స్ట్ క్వశ్చన్, జరుగుతున్న కాలాన్ని తెలియజేస్తే, ఫస్ట్ వన్ వర్తమానమా, సెకండ్ వన్ భూతకాలమా, థర్డ్ వన్ తద్ధర్మ కాలమా, ఫోర్త్ వన్ భవిష్యత్ కాలమా? ఫస్ట్ వన్ వర్తమాన కాలం అండి, జరుగుతున్న కాలాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, సో రత్న మేడం క్లాస్ చెప్తున్నారు వర్తమాన కాలము, జరుగుతున్న కాలాన్ని తెలియజేస్తే దాన్ని వర్తమాన కాలం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వస్తే ఇస్తే గెలిస్తే ఏ రకమైన వాక్యాల్లో ఉండే క్రియలు, ఏక రకమైన వాక్యాల్లో ఉండే క్రియలు? ఫస్ట్ వన్ వర్తమాన కాలమా, సెకండ్ వన్ భవిష్యత్ కాలమా, థర్డ్ వన్ భూతకాలమా, ఫోర్త్ వన్ తద్ధర్మ కాలమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి. భవిష్యత్ కాలంలో ఎప్పుడో వస్తే, ఎప్పుడో ఇస్తే, ఇస్తాడో ఎవడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, బట్ వస్తే ఇస్తే గెలిస్తే అనేవి భవిష్యత్ కాలం, భవిష్యత్తులో జరగబోయేవి. సో నెక్స్ట్ క్వశ్చన్, కవి కలంతో శాసిస్తాడు, ఏ విభక్తి ప్రత్యయం కలదు? ఫస్ట్ వన్ తృతీయ, సెకండ్ వన్ చతుర్థ, థర్డ్ వన్ పంచమ, ఫోర్త్ వన్ షష్ట? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తో తోడంతోన్ చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. సో తృతీయ విభక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యచే వివేకము కలుగును. ఫస్ట్ వన్ షష్ఠి విభక్త, సెకండ్ వన్ సప్తమి విభక్త, థర్డ్ వన్ చతుర్థి విభక్త, ఫోర్త్ వన్ తృతీయ విభక్త? ఇప్పుడే చెప్పానండి ఇచ్చే అనేది. చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. సో ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాతిని నాతిగా మలచిన వాడు రాముడు. సారీ ఫ్రెండ్స్, రాతిని నాతిగా మలచిన వాడు రాముడు. ఈ వాక్యంలోని ఔప విభక్తులేవి? రాతిని నాతిగా మలిచిన వాడు రాముడు. ఈ వాక్యంలోని ఔప విభక్తులేవి? ఔప విభక్తులు అంటే ఏంటని చెప్పాను నేను మీకు. సో ఫస్ట్ వన్ ఈ, సెకండ్ వన్ టీ, థర్డ్ వన్ తి, ఫోర్త్ వన్ వాడు. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పేయండి. తి, ఇక్కడ తి ఇచ్చాడు రాతిని నాతిగా, కాబట్టి ఈ తి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఔప విభక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, నా పుస్తకాలు ఎక్కడా అనే వాక్యంలోని పుస్తకాలు ఏ రకమైన వచనం? ఫస్ట్ వన్ ఏకవచనమా, సెకండ్ వన్ బహువచనమా, థర్డ్ వన్ ద్వివచనమా, ఫోర్త్ వన్ ఏది కాదా? సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పుస్తకాలు కాబట్టి మనకి బహువచనం. సో నెక్స్ట్ క్వశ్చన్, మూ వర్ణకము ఏ వచనంలో ఉపయోగిస్తాము? ఫస్ట్ వన్ ద్వివచనం, సెకండ్ వన్ బహువచనం, థర్డ్ వన్ ఏకవచనం, ఫోర్త్ వన్ మామిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఏకవచనంలో ఉపయోగిస్తాము, మూ వర్ణకము ఏకవచనంలోనే ఉపయోగిస్తాము, ఒకటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ అంటే దీనికి సంబంధించి మూ వర్ణకం వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏకవచనంలో ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకము, పుస్తకములో మనకి మూవర్ణమే ఉంది కదా, ఇది ఏకవచనమే కదా. పుస్తకాలు బహువచనం. ఒకసారి ఏకవచన పదాలు మనం చూసుకుంటే డూ, మూ, ఊ, ఈ మూడింట్లో ఏదొచ్చినా అవి ఏకవచనము. బహువచనము వచ్చేసరికి మనకి లూ అనేది మాత్రమే యాడ్ అవుతుంది, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, వచ్చాడు అనే క్రియ ఏ కాలమునకు చెందిన క్రియ? ఫస్ట్ వన్ భూతకాలమా, సెకండ్ వన్ భవిష్యత్ కాలమా, థర్డ్ వన్ వర్తమాన కాలమా, ఫోర్త్ వన్ తద్ధర్మ కాలమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. వచ్చాడు, ఆల్రెడీ వచ్చేసాడండి, సో భూతకాలం ఆల్రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్, రవి పాటలు వింటూ అన్నం తింటున్నాడు, ఈ వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది? భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా, ఏది కాదా? రవి పాటలు వింటూ తింటున్నాడు, వర్తమాన కాలం, వాడు చేస్తూ ఉన్నాడు, సో వర్తమాన కాలం. సో నెక్స్ట్ క్వశ్చన్, కాలికి బుద్ధి చెప్పారు, గీత గీసిన పదంలో ఉన్న ఔప విభక్తి ఏది? ఫస్ట్ వన్ తి, సెకండ్ వన్ ఈ, థర్డ్ వన్ టీ, ఫోర్త్ వన్ లీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. కీ, కీలో ఏముంది చెప్పండి? కీలో ఈ ఉంది, ఇక్ ప్లస్ ఈ కీ అవుతుంది కదా, ఇక్ ప్లస్
ఈ కీ. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్, అందు ప్లస్ నా అనే ప్రత్యయాలు ఈ క్రింది వాణిలో దేనికి చెందుతాయి? ఫస్ట్ వన్ షష్ఠీ విభక్తి, సెకండ్ వన్ తృతీయ విభక్తి, థర్డ్ వన్ పంచమీ విభక్తి, ఫోర్త్ వన్ సప్తమి విభక్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అందున్ నన్ సప్తమి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, తేట తెలుగు మాటలు డాష్ పాటలు రాశాడు ఈ ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ను, సెకండ్ వన్ తో, థర్డ్ వన్ గోచి, ఫోర్త్ వన్ యొక్క. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తేట తెలుగు మాటలతో పాటలు రాశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఔప విభక్తులు ఏవి? ఫస్ట్ వన్ ఈటి, సెకండ్ వన్ ఈటిని, థర్డ్ వన్ ఈటిటి, ఫోర్త్ వన్ ఈటిటి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈటిటిలను మనము ఔప విభక్తులే లేదా ఉప విభక్తులని అంటామని ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు నాటితే పర్యావరణాన్ని రక్షించవచ్చు ఈత గీసిన పదం. ఫస్ట్ వన్ క్వార్థం, సెకండ్ వన్ ఛేదార్థకం, థర్డ్ వన్ సత్రార్థకం, ఫోర్త్ వన్ అప్యర్థకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నాటితే, సో ఛేదార్థకం, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చేతే, ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా, చేతే అని గుర్తుపెట్టుకుంటే ఇది చిన్న కోడ్ లాంటిదండి. ఇది ఒకవేళ క్లాస్ చెప్పేటట్టయితే నేను మీకు ఆ కోడ్ కూడా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఔప విభక్తికం కానిదేది? ఫాస్ట్గా చేసేయాలి మరి ఇవి, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేశాను. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, యా ఔప విభక్తికం కానిది యా. ఈటిటి మూడో కూడా ఔప విభక్తి కాలే. సో నెక్స్ట్ క్వశ్చన్, పాండురాజు కుమారులు పాండవులు, దీనిలో ఏమి దాగి ఉన్నది? ఫస్ట్ వన్ త్వార్థమా, సెకండ్ వన్ భావార్థకమా, థర్డ్ వన్ అప్యర్థకమా, ఫోర్త్ వన్ అప్యర్థార్థకమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అప్యత్యార్థకము ఈ పాండురాజు కుమారులు పాండవులు అన్న దాంట్లో ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రియ యొక్క ఫలము పరుణకు అంటే ఇతరులకు చెందినచో దాన్ని ఏమనవచ్చును? ఫస్ట్ వన్ పరస్మై పదము, సెకండ్ వన్ ఆత్మనే పదము, థర్డ్ వన్ కృదంతము, ఫోర్త్ వన్ కారకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరస్మై పదము. యాక్చువల్లీ ఇవి మొత్తం 50 ఉన్నాయండి. ఈ పరస్మై పదము, కృదంతము, ఆత్మనే పదము, కారకము, వీటి యొక్క మీనింగ్స్ మనం తెలుసుకోవాలంటే మొత్తం 50 ఉన్నాయి. ఇప్పుడు ఆ 50 చెప్పుకొని కూర్చుంటే జస్ట్ చెప్పినందువల్ల మీకైతే మైండ్కి 50లో ఏమీ ఎక్కువు. సో మనము ఒక క్లాస్గా తర్వాత చూసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్, బియ్యము వరి ఇత్యాది ఉదాహరణ ఏ రకమైన వచనములకు ఉదాహరణ? ఫస్ట్ వన్ ఏకవచనమా, సెకండ్ వన్ బహువచనమా, థర్డ్ వన్ నిత్య ఏకవచనమా, ఫోర్త్ వన్ నిత్య బహువచనమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బియ్యము వరి ఏకవచనమే కదండి, నిత్య ఏకవచనం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కలది కలవాడు అను అర్థములు తెలుపునది ఏది? ఫస్ట్ వన్ బహువ్రీహి సమాసమా, ద్వంద్వ సమాసమా, థర్డ్ వన్ మతుబర్ధకమా, ఫోర్త్ వన్ మానార్ధకమా? సో మతుబర్ధకం నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 50 ఉన్నాయని. సో వాటిలో ఇదొకటి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రథమైక వచనంలో లోపించిన ఆచిక శబ్దమును ఏమందురు? ఫస్ట్ వన్ స్త్రీ సమం, సెకండ్ వన్ ఔపశ్లేషికం, థర్డ్ వన్ వృషార్థం, ఫోర్త్ వన్ ఉత్తరవర్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రథమైక వచనం లోపించిన ఆచిక శబ్దంను స్త్రీ సమం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, నపుంసక లింగాన్ని ఇలా కూడా అంటారు. ఫస్ట్ వన్ జడ్డ, సెకండ్ వన్ మామిడి, థర్డ్ వన్ అపాయము, ఫోర్త్ వన్ క్లీబం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నపుంసక లింగాన్ని క్లీబం అని కూడా అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్,